ఈ రోజుల్లో మీ మొబైల్లో కానీ కంప్యూటర్ ల్యాప్టాప్లో మీ విలువైన డేటా కనుక కోల్పోతే ఎంత నష్టపోతారో మాటల్లో అయితే చెప్పలేమండి. ఈ క్లౌడ్ ఉంటే చాలు, మీ డేటా ఎంతో సేఫ్గా జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ డివైస్ వచ్చేసి WD మైక్లౌడ్ EX ఆల్ట్రా, వెస్టర్న్ డిజిటల్ కంపెనీది. ఇది వచ్చేసి నెట్వర్క్ యాజ్ ఎ స్టోరేజ్ అన్నమాట, NAS స్టోరేజ్ డివైస్ అంటారు. క్లౌడ్ స్టోరేజ్ అయితే మన ఇంట్లోనే సెటప్ చేసుకోవచ్చు దీంతో. ఇది వచ్చేసి 2 బేస్తో అయితే వస్తుంది. ఇందులో 2 హార్డ్ డిస్కులు అయితే పెట్టుకోవచ్చు, ఒకటి 8, రెండోది కూడా 8, అంటే అప్ టు 16, లేదా రైడ్ కాన్ఫిగర్ చేసుకుంటే అప్ టు మనం 8 TB వరకు అయితే స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. రైడ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను వితౌట్ హార్డ్ డిస్క్ దీన్ని అమెజాన్లో అయితే 16,000కి పర్చేజ్ చేశాను. విత్ 4 TB 2 హార్డ్ డిస్కులతో అయితే 30,000 దాకా ఉంది, 30,000 వరకు ఉంది. విత్ 8 TB 2 హార్డ్ డిస్కులతో అయితే 40,000 దాకా ఉంది, 40,000 దాకా ఉంది. కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. Xiaomi క్లౌడ్ కానీ, MI ఫోన్స్, Samsung ఫోన్స్ కానీ, ఇలా మొబైల్తో పాటు 5 GB క్లౌడ్ స్టోరేజ్ అయితే ఫ్రీగా ఇస్తారు. అంతకుమించి కావాలంటే కొనుక్కోవాలి, కానీ కొనాలన్నా అది చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్లీగా కూడా ఉంటుంది. సో మనకి ఇంట్లో మన క్లౌడ్ స్టోరేజ్ సెటప్ చేసుకుంటే ప్రపంచంలో వరల్డ్లో ఎక్కడున్నా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్స్ కానీ, ఫోన్లో ఫొటోస్ కానీ, మొబైల్ బ్యాకప్ కానీ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 2 బే 2 డిస్క్లు అయితే పెట్టుకోవచ్చు. విత్ డిస్క్ కూడా దొరుకుతుంది, నేను డిస్క్లెస్ తీసుకున్నా. విత్ డిస్క్ వచ్చి చాలా కాస్ట్ ఉంది, అప్ టు 30,000, 4 TB వరకు అయితే ఉంది. హై పెర్ఫార్మెన్స్ బ్యాకప్ షేరింగ్ సింకింగ్ అండ్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ అని దీని మీద రాసిచ్చారు. దీంట్లో వచ్చి మనకి అప్ టు 16 GB అయితే 2 బేస్ ఉంటాయి కాబట్టి, 2 హార్డ్ డిస్కులు పెట్టుకునే స్పేస్ ఉంటుంది కాబట్టి. నేను 4 TB హార్డ్ డిస్క్ అయితే వేసాను. ఆటోమేటిక్ బ్యాకప్ ఆన్ ఆఫ్ చేసుకుంటే, ఆన్ చేసుకుంటే మన మొబైల్ మొత్తం రెగ్యులర్గా ఇందులోకి బ్యాకప్ అయిపోతుంది. మొబైల్లో ఉన్న తీసిన ఫొటోస్ కూడా ఇందులో బ్యాకప్ అవుతుంది, కంప్లీట్ మొబైల్ బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. అలాగే CCTV కెమెరాస్ కూడా స్టోరేజ్ డివైస్ కింద వాడుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేయాలనేది చూపిస్తాను. రైడ్ లెవెల్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, 2 TB కానీ, 2 4 TB, 2 8 TB కానీ వేసుకుంటే ఒకటి బ్యాకప్ కింద ఎనీటైమ్ ఫెయిల్ అయినా సెకండ్ డిస్క్లో వచ్చి మనకి స్టోరేజ్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. ఆ రకంగా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా సెటప్ చేయాలనేది చూద్దాం. డేటా ట్రాన్స్ఫర్ స్పీడు చాలా ఫాస్ట్ ఉంటుందని బాక్స్ మీద రాశారు. బెస్ట్ హార్డ్ డిస్క్ వచ్చేసి మనకి WD రెడ్ అయితే వాడమంటున్నారు, కానీ రెడ్ హార్డ్ డిస్క్ వచ్చి చాలా కాస్ట్ ఉంటుంది, 12,000 వరకు ఉంటుంది. అదే నార్మల్ హార్డ్ డిస్క్ అయితే 8,000-9,000 అయితే 4 TB దొరుకుతుంది. దీనిలో వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఇక్కడ వీడియో పాస్ చేసుకుని అయితే మీరు చదువుకోండి. మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి, మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ ఎక్కడి నుంచైనా ఈ డేటా అయితే మన మొబైల్ ఫొటోస్ అయితే ఎక్కడి నుంచైనా మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ ఈ డ్రైవ్లో ఉంచుకుని, ఇదివరకు అయితే పాత రోజుల్లో అయితే ఈ OTT ప్లాట్ఫామ్స్ లేనప్పుడు ఆ టైంలో అయితే మూవీస్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఈ డ్రైవ్లో పెట్టుకుని అయితే ఎక్కడి నుంచైనా చూసుకునే ఫెసిలిటీ అప్పట్లో ఉండేది. ఇప్పుడంతా OTT వచ్చింది కాబట్టి మొబైల్లో అయితే ఎవరో సినిమాలు, మూవీస్, సాంగ్స్, MP3 సాంగ్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు, ఆన్లైన్లోనే వింటున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏ డివైజ్నైనా దీనిలోకి సింక్ చేసుకోవచ్చు అన్నమాట, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్ కూడా వీడియో పాస్ చేసుకుని చూడండి. పెర్ఫార్మెన్స్ ఇందులో వచ్చి 1.3 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 1 GB ర్యామ్ అయితే ఉంటుంది. మీడియా స్ట్రీమింగ్ అయితే చూసుకోవచ్చు. FTP ఫైల్ యాక్సెస్ సర్వర్ కింద కూడా వాడుకోవచ్చు. రైడ్ లెవెల్స్ అయితే ఉంటాయి, RAID 0 ఉంటుంది, RAID 1 ఉంటుంది. RAID 1 వచ్చేసి మనకి సేఫ్టీ అండ్ బ్యాకప్ అయితే ఉంటుంది.
రైడ్ 0, రైడ్ 1, రైడ్ 2 ఈ ఎట్లా ఇచ్చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే స్టోరేజ్ని నాస్ ద్వారా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా ఐపీ కెమెరాస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డివిఆర్ ఎన్విఆర్ కూడా లేటెస్ట్ మోడల్స్ అయితే నాస్ స్టోరేజ్ని కనెక్ట్ చేసుకుని రికార్డింగ్ వచ్చి ఇందులో సేవ్ అయ్యేలాగా కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ సెటప్ ఎట్లా చేయాలనేది చూద్దాం వీడియోలో. బాక్స్ వీడి తిప్పు చూస్తే దీని మీద వచ్చేసి డిస్క్లెస్ ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ రాశారు. నాస్ డివైజ్ ఒకటి ఉంది, ఈ డివైజ్ ఒకటి ఉంది, డిస్క్లెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈథర్నెట్ కేబుల్ ఉంటుంది, పవర్ కేబుల్ ఉంటుంది, అండ్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే ఉంది. మిగతా వేరే లాంగ్వేజెస్ కూడా ఈ పక్కన రాశారు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇది వర్క్ అవుతుంది అనేది ఇక్కడ రాశారు. విండోస్ 10 ప్లస్ అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తే మనకి మీట్ యువర్ ప్రైవేట్ క్లౌడ్ అని దీని మీద ఉంది. ప్రైవేట్గా మనం సొంత క్లౌడ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లో. డివైజ్ని బాక్స్లోంచి బయటకు తీస్తే చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంది. చిన్న సైజులో ఇది బేసిక్ నాస్ స్టోరేజ్ డివైజ్ అన్నమాట. క్లౌడ్ స్టోరేజ్ డివైజ్, నెట్వర్క్ యాక్సెసిబుల్ స్టోరేజ్ అన్నమాట నాస్ అంటే. డివైజ్ని అయితే కవర్లోంచి బయటికి తీసేసాను. చూడటానికి చాలా చిన్నగా ఉంది, ప్లస్ కాంపాక్ట్గా ఉంది, జస్ట్ నా చెయ్యి అంత ఉంది అన్నమాట. చిన్న స్పేస్లో అయితే ఇది పెట్టుకోవచ్చు, చాలా తక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. దీనికి ఫ్రంట్లో వచ్చేసి పవర్ ఇండికేటర్ ఉంది. రెండు డిస్క్లకి రెండు ఇండికేటర్స్ ఉన్నాయి, డిస్క్ 1కి డిస్క్ 2కి. రెండు నేనైతే ఒక డిస్క్ అయితే ఇన్స్టాల్ చేస్తా ప్రస్తుతానికి. సెకండ్ డిస్క్ పెట్టి రైడ్ లెవెల్స్ చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రెండు యూఎస్బి పోర్ట్లు ఉన్నాయి. యూఎస్బి పోర్ట్స్లో మనకి మెమరీ కార్డు, అదే పెన్ డ్రైవ్ కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మెమరీ కార్డు, అదే పెన్ డ్రైవ్లోని ఉన్న డేటా అంతా సింక్ అయిపోయేలాగా కూడా సెటప్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఏమి కాపీ చేయవసరం, డైరెక్ట్గా అదే బ్యాకప్ తీసేసుకుంటుంది. ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కూడా అంతే. నెక్స్ట్ కింద వచ్చేసి ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, పవర్ ఇన్పుట్ ఉంది. ఇందులో వచ్చి మనకి రెండు హార్డ్ డిస్క్లు పెట్టుకునే బేస్ అయితే ఉన్నాయి. పైన ఈ స్క్రూ ఓపెన్ చేస్తే డిస్క్లను అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక 4 TB హార్డ్. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ చిన్న బాక్స్లో వచ్చి అట్టపెట్టలో వచ్చేసి మనకి ఒక అడాప్టర్ను, పవర్ కేబుల్, ఒక ఎథర్నెట్ కేబుల్, ప్యాచ్ కార్డు, రెండు ప్లాస్టిక్ ఉన్నాయి. దీన్ని డిస్క్ అయితే హార్డ్ డిస్క్కి పక్కన అయితే స్క్రూ వేసి బిగించాలి. ఇది లేకోకుండా హార్డ్ డిస్క్ బయటికి తీయాలంటే చాలా కష్టమైపోద్ది, రాదు. ఇదైతే కంపల్సరీ మనం హార్డ్ డిస్క్కి స్క్రూ వేసి బిగించి అప్పుడే డిస్క్ని లోపల ఇన్స్టాల్ చేయాలి. లేకపోతే తీయాలంటే హార్డ్ డిస్క్ రావడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో పవర్ కార్డు ఉంది, మెయిన్స్ కార్డు, పవర్ సప్లైకి అడాప్టర్కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఒక ఈథర్నెట్ కేబుల్ ఉంది, ప్యాచ్ కార్డు, బ్రాండెడ్ కాబట్టి మంచి క్వాలిటీ ప్యాచ్ కార్డ్ అయితే ఇచ్చారు, చాలా క్వాలిటీగా ఉంది. నెక్స్ట్ ఈ చిన్న బాక్స్లో వచ్చేసి మనకి అడాప్టర్ ఉంది. ఈ అడాప్టర్ వచ్చేసి మనకి 12 వోల్ట్స్. అడాప్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అడాప్టర్ వోల్టేజ్ వచ్చేసి మనకి అప్ టు, ఇది వచ్చేసి 100 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు అయితే పనిచేస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి 12 వోల్ట్స్, 4 యాంప్స్ అయితే ఉంది. రెండు హార్డ్ డిస్క్లు ఉంటాయి కాబట్టి ఒక్కో దానికి 1 యాంప్, 1.5 యాంప్ అయితే అవసరం అవుతుంది ఒక్కో హార్డ్ డిస్క్, అందుకని 4 యాంప్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ పవర్ కార్డ్తో మనం మెయిన్స్ కార్డుతో ఈ అడాప్టర్కి అయితే దీన్ని ఓపెన్ చేసి పవర్ సప్లై, ల్యాన్ కనెక్షన్ రెండు ఇచ్చేద్దాం. హార్డ్ డిస్క్ ఒకటి 4 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను.
ఇది వెస్టర్న్ డిజిటల్ రెడ్ హార్డ్ డిస్క్ అయితే మనకి దాదాపు 13,000 దాకా ఉంది మార్కెట్లో. ఇది వచ్చేసి 9,000 అరౌండ్ ఉంటుంది నార్మల్ హార్డ్ డిస్క్ అయితే. మరి మనకు అంత ఇంపార్టెంట్ డేటా ఉండదు కాబట్టి, ఎలాగో రైడ్ కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి ఎక్కువ రెగ్యులర్ బ్యాకప్స్ ఏమి ఉండవు కాబట్టి నార్మల్ హార్డ్ డిస్కే వేసాను. ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి స్లైడ్ ఈ ప్లాస్టిక్ దాన్ని స్క్రూతో టైట్ చేసేసేయాలి. ఈ బేస్కి మధ్యలో ఉన్న స్క్రూ ఓపెన్ చేసి ఈ బేలో అయితే మనం హార్డ్ డిస్క్ని స్లోగా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి, లేదంటే సాటా పిన్స్ విరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ లోపల చూడండి, ఇటువైపు సాటా పిన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ హార్డ్ డిస్క్ తీసుకుని రివర్స్ డైరెక్షన్లో ఈ పిన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా హార్డ్ డిస్క్ అయితే లోపలికి పెట్టేయాలి. చాలా స్లోగా పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు పడేస్తే హార్డ్ డిస్క్ పిన్స్ పోతాయి, హార్డ్ డిస్క్ పాడవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ హార్డ్ డిస్క్ బయటికి తీయాలంటే ఈ ప్లాస్టిక్ దాన్ని బయటికి లాగైతే గట్టిగా లాగితే అయితే వస్తుంది. అది లేకపోతే మాత్రం హార్డ్ డిస్క్ తీయడం చాలా కష్టం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ స్క్రూ అయితే టైట్ చేసేసి డోర్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ వచ్చి దీనికి పవరును ఈథర్నెట్ కనెక్షన్ ల్యాన్ కనెక్షన్ రెండు ఇచ్చేద్దాం. ల్యాన్ కనెక్షన్ ఇచ్చాను, పవర్ సప్లై కూడా ఇచ్చాను. పవర్ సప్లై ఇచ్చిన తర్వాత మనకి ఫ్రంట్లో రెండు ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి, ఒకటి పవరు, రెండోది వచ్చేసి ఒక హార్డ్ డిస్కే పెట్టాం కాబట్టి ఒక డిస్క్ రెండు బ్లింక్ అవుతున్నాయి అన్నమాట. మీరు ఇంకా నెక్స్ట్ వచ్చి మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ ఫస్ట్ ఈ మైక్లౌడ్ లింక్ ద్వారా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఈ మైక్లౌడ్ EX2ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసి డివైస్కి అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఈ వెస్టర్న్ డిజిటల్ ఈ క్లౌడ్ డివైస్ కూడా సేమ్ నెట్వర్క్లో అయితే కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఏదైనా మంచి పాస్వర్డ్ ఒకటి పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ టైమ్ జోన్ వచ్చేసి ఇండియన్ టైము GMT 5:30 ఎక్కడ ఉందో చూసుకుని GMT 5:30 ముంబై కోల్కతా ఢిల్లీ ఉంటుంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ కొట్టేయండి. అప్లై చేసిన తర్వాత మనకి డిస్క్ అయితే డిటెక్ట్ అయింది, ఇదంతా సెటప్ చేసుకోమంటుంది. కాన్ఫిగరేషన్ మోడ్లో ఉంది, ఇది టిక్ చేసుకుని మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. రైడ్ అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డిస్క్ స్టేటస్ వచ్చి మనకి ఇక్కడ 4 TB, టెంపరేచరు 38 degrees, కండిషన్ గుడ్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మోడల్ నెంబరు అంతా చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి క్లౌడ్ యాక్సెస్ అది కూడా ఎనేబుల్ చేసుకోవాలి మనం. యాప్స్ కూడా ఉంటాయండి, యాప్స్లో వచ్చేసి మనకి అమెజాన్ S3 యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కెమెరా బ్యాకప్స్ ఏదైనా మన డిజిటల్ కెమెరాస్ ఏమైనా ఉంటే పెళ్లి వీడియోస్, పెళ్లి ఫొటోస్ ఇట్లాంటి మ్యారేజ్ ఫొటోస్, ఫంక్షన్ ఫొటోస్ ఇవన్నీ తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కెమెరా కూడా కనెక్ట్ చేయగానే ఆటో బ్యాకప్ అయితే తీసేసుకుంటుంది అన్నమాట. అప్డేట్ చేసిన తర్వాత ఈ యాప్స్ అయితే ఉన్నాయి. డ్రాప్ బాక్స్ ఉంది, ఎలిఫెంట్ డ్రైవ్ అంట, FTP డౌన్లోడ్స్ ఉంది. ఈ యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గుడ్ సింక్ అని ఒకటి ఉంది, ఇంటర్నల్ బ్యాకప్స్, iTunes సర్వర్ ఉంది, జూమ్లో ఉంది, ఫ్లెక్స్ మీడియా సర్వర్ ఉంది, PHP BB, PHP మై అడ్మిన్, క్విక్ ఫైండ్ స్టోరేజ్ సర్వర్, రిమోట్ బ్యాకప్స్, టీవీ మీడియా డివైజ్ డ్రైవ్స్, ట్రాన్స్మిషన్, ఇంకా USB బ్యాకప్స్, విర్చువల్ హియర్ అంట, వర్డ్ప్రెస్. ఈ యాప్స్ అయితే మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్లోకి వస్తే మనకి ఈ స్పేస్ మొత్తం చూపిస్తుంది. డ్రైవ్ టెంపరేచర్ అయితే ఇందాక మీద ఇప్పుడు కొంచెం పెరిగింది.
ఫర్మ్వేర్ ఒకటి అప్డేట్ చేసేద్దాం. అప్డేట్ డౌన్లోడ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన తర్వాత మనకి సేమ్ ఇదైతే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫర్మ్వేర్ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా లోడ్ అవ్వలేదు. హెల్దీ డయాగ్నోస్టిక్స్లో హెల్త్ వచ్చింది, ఫర్మ్వేర్ అప్డేట్ అయింది. క్లౌడ్ యాక్సెస్, ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి 3.89 టీబీ అయితే చూపిస్తుంది. మనం క్లౌడ్ యాక్సెస్ వచ్చేసి ఎనేబుల్ చేయాలి. క్లౌడ్లో అంటే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యాక్సెస్ చేసుకోవాలంటే వెస్టర్న్డిజిట్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయండి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ చేస్తున్నా. ఇదైతే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఈ డివైజ్ని మొబైల్ నుంచి ఎట్లా యాక్సెస్ చేయాలి, కంప్యూటర్ నుంచి ఎట్లా యాక్సెస్ చేయాలి, రెండు ఇచ్చారు. సిస్టమ్ నుంచి ఎట్లా యాక్సెస్ చేయాలి రెండు చూద్దాం. క్లౌడ్ యాక్సెస్ అయితే కనెక్ట్ అయిపోయింది. కనెక్షన్ స్టేటస్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. హోమ్ పేజ్లో క్లౌడ్ యాక్సెస్ కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి డివైజ్ రైడ్ కూడా, వాల్యూమ్స్ కూడా హెల్తీగా ఉన్నాయి. రైడ్ 0లో అయితే ఉంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్లో అయితే ఈ సెట్టింగ్స్ అయితే టైము అండ్ ఎనర్జీ సేవరు, డివైజ్ ప్రొఫైల్ చేంజ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ సెట్టింగ్స్లో అయితే నెట్వర్క్ సర్వీసెస్ కానీ, ఇక్కడ NFS సర్వీస్ అని ఉంది, అది ఆన్ చేసుకుంటే ఆన్లోనే ఉంది, ఆఫ్ ఆన్ చేసుకుంటే మన DVR కెమెరాస్, IP కెమెరాస్ని మనం నెట్వర్క్లో స్టోరేజ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే సెట్టింగ్స్ ఇట్లా ఉన్నాయి. యూజర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లేదా ఫ్రెండ్స్ ఎవరికైనా యూజర్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళకి యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. వాళ్ళకి పాస్వర్డ్ కూడా సెట్ చేసి ఇస్తే వాళ్ళ ఫైల్స్ కానీ మొబైల్ బ్యాకప్ కానీ ఇందులోకి అయితే సింక్ అయిపోతుంది. నేనైతే ఒక యూజర్ యాడ్ చేశాను, వాళ్ళకి కోటా కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి 100 GB అయితే కోటా ఇచ్చాను. దీనిలో డినే యాక్సెస్, రీడ్ ఓన్లీ, రీడ్ అండ్ రైట్ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాళ్ళకైతే కొన్ని ఫైల్స్ పెట్టి ఓన్లీ రీడ్ ఓన్లీ పెట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా వాళ్ళు బ్యాకప్ తీసుకుని డిలీట్ చేసుకునే ఆప్షన్, రీడ్ రైట్ రెండు కూడా ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డెస్క్టాప్ సిస్టంలో ఎలా ఆపరేట్ చేయాలంటే, ఇక్కడ మైక్లౌడ్ os5.mycloud.com వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చేసి మన లాగిన్ కొట్టి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆల్రెడీ వెస్టర్న్ డిజిటల్లో కనెక్ట్ అయ్యింది కదా, ఇందాక క్రియేట్ చేసింది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మనకి లాగిన్ అయితే మన సిస్టంలో ఉన్న మన ఈ క్లౌడ్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడుండైనా కూడా మనం ఈ ఫోల్డర్స్, ఫొటోస్, ఆల్బమ్స్, ఫైల్స్ ఏమైతే అవి జస్ట్ మన విండోస్ సిస్టంలో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే క్లౌడ్లో ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనం అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఫైల్స్ అయితే కాపీ అవుతున్నాయి. ఈ రకంగా అయితే కాపీ చేసి ఇందులో డ్రాప్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మొబైల్లో ఎలా యాక్సెస్ చేయాలనేది, మీ మొబైల్లో వచ్చేసి ప్లేస్టోర్లో యాప్ ఒకటి ఉంటుంది, మైక్లౌడ్ అని, os5 మైక్లౌడ్ అని. దాని లింక్ వచ్చేసి ఇక్కడ ప్లేస్టోర్ లింక్ QR కోడ్ అయితే స్కాన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేసి గూగుల్ లెన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడైతే లింక్ కనిపించేస్తుంది కదా, ఈ లింక్లోకి వెళ్తే మైక్లౌడ్ os5 ఇది. ప్లేస్టోర్లోకి వెళ్తే ప్లేస్టోర్లో ఈ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మన లాగిన్ క్రెడెన్షియల్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే కనుక మనకి లాగిన్ అవుతుంది. ఇందాక మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ ఫైల్స్, ఫొటోస్ కానీ ఇందులో నుంచి అయితే చూసుకోవచ్చు. మొబైల్లో ఉన్న ఫొటోస్ కూడా ఇందులోకి
సైన్ ఇన్ చేశాను, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నా ఫోల్డర్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కంటిన్యూ అడుగుతుంది, కంటిన్యూ పెట్టాను. నెక్స్ట్ మిగతా అన్ని స్కిప్ చేసేద్దాం. ఆటో బ్యాకప్, మొబైల్ ఆటో బ్యాకప్ కూడా ఉంది, అది కూడా చేయొచ్చు అన్నమాట. మన మొబైల్లో ఫైల్స్ అయితే ఇలా ఏ రకంగా సెలెక్ట్ చేసేసుకుని యాడ్ కొడితే ఇందులోకి అయితే అప్లోడ్ అయిపోతాయి. అదేవిధంగా ఇందాక నేను ఒక ఫోల్డర్లో డెస్క్టాప్ సిస్టంలో అప్లోడ్ నుంచి అప్లోడ్ చేసిన వీడియో ఫైల్స్ అన్నీ అయితే ఇక్కడ చూడండి, అన్ని MP4 ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఈ పైన వచ్చేసి మనకి స్టోరేజ్ ఇదంతా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్, రైడ్ లెవెల్స్, చాలా మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.